నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం వాంట్ టు అండ్ వాంట్స్ టు అనే వర్బ్ కోసం నేర్చుకుందాం. వాంట్ టు అండ్ వాంట్స్ టు. వాంట్ టు, వాంట్ టు అంటే చేయాలని కోరికగా ఉంది. వాంట్ అంటే నాకు చేయాలనిపిస్తుంది. ఐ, వి, యు, దే, ఈ ప్రొనౌన్స్కి వాంట్ టు అనే వర్బ్ వస్తుంది, ప్లస్ డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హీ, షీ, ఇట్, ఈ వర్బ్, ఈ ప్రొనౌన్స్కి వాంట్స్ టు అనేది వస్తుంది, ప్లస్ డస్ అనేది వస్తుంది. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఐ వాంట్ టు లెర్న్. సో ఇంతకు ముందు క్లాసులో మనం హ్యావ్ టు అండ్ నీడ్ టు నేర్చుకున్నాం. ఐ హ్యావ్ టు లెర్న్ అంటే నేను నేర్చుకోవాలి. ఐ నీడ్ టు లెర్న్ అంటే నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఐ వాంట్ టు లెర్న్, వాంట్ అంటే నేర్చుకోవాలని కోరికగా ఉంది. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. డూ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డూ ఐ వాంట్ టు లెర్న్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నానా? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? డోంట్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదా? డోంట్ ఐ వాంట్ టు లెర్న్. సో ఇది నెగటివ్ ఇంటరోగేటివ్. ఫస్ట్ పాజిటివ్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నెగటివ్, ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. క్వశ్చన్ ఫార్మ్ ఆర్ ఇంటరాగేటివ్, డూ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్, డోంట్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదా? సో ఈ రకంగా మనం వాంట్ అండ్ డోంట్తో పాటు ఫోర్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకున్నాం. We want to go to Ooty. మేము ఊటీ వెళ్దామని అనుకుంటున్నాం. We want to go to Ooty. మేము ఊటీ వెళ్దామని అనుకుంటున్నాం. We don't want to go to Ooty. మేము ఊటీ వెళ్దామని అనుకోవడం లేదు. ఇట్ ఇస్ ఎ నెగటివ్ స్టేట్మెంట్. వీ డోంట్ వాంట్ టు గో టు ఊటీ. సో ఇదే స్టేట్మెంట్ ప్రతి నెగటివ్ స్టేట్మెంట్ మనకి ఏ పనైనా చేయాలని అనుకోవడం లేకపోతే వీ డోంట్ వాంట్ టు డూ దాట్, వీ డోంట్ వాంట్ టు డూ దిస్ అనేసి మనం చెప్పచ్చు. చేయాలనుకుంటే వీ వాంట్ టు డూ దాట్, వీ వాంట్ టు డూ దిస్,
ఆర్ వీ వాంట్ టు రీడ్ వీ వాంట్ టు రైట్ నేను చదవాలనుకుంటున్నాను నేను రాయాలనుకుంటున్నాను అని ఏ స్టేట్మెంట్స్ అయినా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. డూ వీ వాంట్ టు గో టు ఊటీ? మేము ఊటీ వెళ్ళాలనుకుంటున్నామా? డూ వీ వాంట్ టు గో? డూ వీ వాంట్ టు గో టు ఊటీ? మేము ఊటీ వెళ్ళాలని అనుకుంటున్నామా? డోంట్ వీ వాంట్ టు గో ఊటీ? మేము ఊటీ వెళ్ళాలని అనుకోవడం లేదా? డోంట్ వీ వాంట్ టు గో? సో ఈ రకంగా మనం పాజిటివ్, వీ వాంట్ టు గో టు ఊటీ, మేము ఊటీ వెళ్దామని అనుకుంటున్నాం. నెగిటివ్, వీ డోంట్ వాంట్ టు గో, మేము వెళ్ళాలని అనుకోవట్లేదు. డూ వీ వాంట్ టు గో, మేము వెళ్ళాలని అనుకుంటున్నామా? డోంట్ వీ వాంట్ టు గో, మేము వెళ్ళాలని అనుకోవటం లేదా? ఈ రకంగా మనం పాజిటివ్, నెగటివ్, ఇంటర్రోగేటివ్ అండ్ నెగటివ్ ఇంటర్రోగేటివ్ స్టేట్మెంట్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం. యూ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్. మీకు గూగుల్లో పనిచేయాలని కోరికగా ఉంది. యూ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్. యూ డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్. మీకు గూగుల్లో పనిచేయాలని కోరికగా లేదు ఆర్ ఇష్టంగా లేదు. యు డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్. డూ యూ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్? మీకు గూగుల్లో పనిచేయాలనుకుందా? డూ యూ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్? సో ఈ రకంగా మనం క్వశ్చన్ ఫామ్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. డోంట్ యూ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్? మీకు గూగుల్లో పనిచేయాలని ఇష్టంగా లేదా? డోంట్ యూ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్? సో మొదటిది పాజిటివ్, యూ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్, మీరు గూగుల్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. యూ డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్, మీరు గూగుల్లో పనిచేయడానికి ఇష్టం చూపించడం లేదు. డూ యూ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్, మీరు గూగుల్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారా? డోంట్ యూ వాంట్ టు వర్క్ ఇన్ గూగుల్, మీరు గూగుల్లో పనిచేయడానికి ఇష్టపడటం లేదా? సో ఈ రకంగా మనం నాలుగు స్టేట్మెంట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకున్నాం. దే వాంట్ టు రీడ్ దిస్ బుక్. దే అంటే వాళ్ళు. వాళ్ళు ఈ పుస్తకాన్ని చదవడానికి ఇష్టపడుతున్నారు. దే వాంట్ టు రీడ్ దిస్ బుక్. వాళ్ళు ఈ పుస్తకాన్ని చదవడానికి ఇష్టపడుతున్నారు. దే డోంట్ వాంట్ టు రీడ్ దిస్ బుక్. వాళ్ళు ఈ పుస్తకం చదవడానికి ఇష్టం చూపించటం లేదు. వాళ్ళు ఈ పుస్తకం చదవడానికి ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ టు రీడ్ దిస్ బుక్. డూ దే వాంట్ టు రీడ్ దిస్ బుక్? వాళ్ళకి ఈ పుస్తకం చదవడం ఇష్టం ఉందా?
వారు కోరికగా ఉందా? డూ దే వాంట్ టు రీడ్ దిస్ బుక్? వాళ్ళు ఈ పుస్తకం చదవాలనుకుంటున్నారా? డోంట్ దే వాంట్ టు రీడ్ దిస్ బుక్? వాళ్ళు ఈ పుస్తకం చదవాలని అనుకోవడం లేదా? డోంట్ దే వాంట్ టు రీడ్ దిస్ బుక్? సో ఈ రకంగా మనం పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ ఇంటరోగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం. డూ దే వాంట్ టు రీడ్ దిస్ బుక్? వాళ్ళు ఈ పుస్తకం చదవాలని అనుకుంటున్నారు. దే డోంట్ వాంట్ టు రీడ్ దిస్ బుక్? వాళ్ళు ఈ పుస్తకం చదవాలని అనుకోవడం లేదు. డూ దే వాంట్ టు రీడ్ దిస్ బుక్? వాళ్ళు ఈ పుస్తకం చదవాలని అనుకుంటున్నారా? డోంట్ దే వాంట్ టు రీడ్ దిస్ బుక్? వాళ్ళు ఈ పుస్తకం చదవాలని అనుకోవటం లేదా? సో ఈ రకంగా మనం పాజిటివ్, నెగటివ్, ఇంటరోగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకున్నాం. హీ వాంట్స్ టు మ్యారీ హర్. అతడికి ఆమెని పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉంది. హీ వాంట్స్ టు మ్యారీ హర్. అతడికి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది. హీ డస్ నాట్ వాంట్ టు మ్యారీ హర్. అతడికి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఇష్టంగా కానీ కోరికగా కానీ లేదు. అతడికి ఆమెని పెళ్లి చేసుకోవాలని లేదు. హీ డజంట్ వాంట్ టు మ్యారీ హర్. ఇక్కడ మీకు పాజిటివ్ స్టేట్మెంట్లో హీ వాంట్స్ టు మ్యారీ హర్, ఇక్కడ వాంట్స్ అనేది వస్తుంది, ఎస్ అనేది ఇక్కడ వస్తుంది. హీ డజంట్ వాంట్ టు మ్యారీ హర్. నెగిటివ్ వచ్చేసరికి డజ్ నాట్ తర్వాత వాంట్, ఓన్లీ వాంట్ వస్తుంది, వాంట్స్ అనేవి రాదు. హీ డజంట్ వాంట్. ఇది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. హీ వాంట్స్ టు మ్యారీ హర్ పాజిటివ్ స్టేట్మెంట్, హీ డజంట్ వాంట్ టు మ్యారీ హర్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్. Does he want to marry her? అతడికి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందా? Does he want to marry her? Doesn't he want to marry her? అతడికి ఆమెను పెళ్లి చేసుకోవాలని లేదా? Doesn't he want to marry her? So, positive, he wants to marry her. అతడికి ఆమెని పెళ్లి చేసుకోవాలని ఉంది. He doesn't want to marry her. అతడికి ఆమెని పెళ్లి చేసుకోవాలని లేదు. Does he want to marry her? అతడికి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందా? Doesn't he want to marry her? అతడికి ఆమెని పెళ్లి చేసుకోవాలని లేదా? సో ఈ రకంగా పాజిటివ్, నెగటివ్, ఇంటరోగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరోగేటివ్ ఒక ఫోర్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇప్పుడు ఫ్రేమ్ చేసుకున్నాం. షీ వాంట్స్ టు స్టడీ ఎంబీఏ. ఆమెకి ఎంబీఏ చదవాలని ఇష్టంగా లేదా కోరికగా ఉంది. ఆమెకి ఎంబీఏ చదవాలని ఉంది. షీ వాంట్స్ టు స్టడీ ఎంబీఏ. షీ డజంట్ వాంట్ టు స్టడీ ఎంబీఏ. ఆమెకి ఎంబీఏ చదవాలని లేదు, లేదా ఎంబీఏ చదవాలని కోరికగా లేదు. షీ డజంట్ వాంట్ టు స్టడీ ఎంబీఏ.
మనం ఇందాక హీలో చెప్పుకున్నట్టే షీక్ కూడా పాజిటివ్ స్టేట్మెంట్లో వాంట్స్ టు వస్తుంది, నెగటివ్ స్టేట్మెంట్లో ఓన్లీ వాంట్ టు, డజంట్ వాంట్ టు. సో ఇది అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో పాజిటివ్ స్టేట్మెంట్, షీ వాంట్స్ టు స్టడీ ఎంబీఏ. నెగటివ్, షీ డజంట్ వాంట్ టు స్టడీ ఎంబీఏ. డస్ షీ వాంట్ టు స్టడీ ఎంబీఏ? ఆమెకి ఎంబీఏ చదవాలని అనిపిస్తుందా? డస్ షీ వాంట్ టు స్టడీ ఎంబీఏ? డజంట్ షీ వాంట్ టు స్టడీ ఎంబీఏ? ఆమెకి ఎంబీఏ చదవాలని లేదా? Doesn't she want to study MBA? So positive, she wants to study MBA. Negative, she doesn't want to study MBA. Aameki chadavalani ledu. Question mark, does she want to study MBA? Aameki chadavalani unda? Doesn't she want to study MBA? Aameki MBA chadavalani leda? ఈ రకంగా మనం నాలుగు స్టేట్మెంట్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకున్నాం. సో అండ్ వాంట్ టు అండ్ వాంట్స్ టుతో మనం ఇప్పటికీ ఐ, వి, యు, దే, హీ, షీ, సో ఈ ప్రొనౌన్స్తో ఈ వర్బ్ను ఉపయోగించుకొని స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వర్బ్తో నెక్స్ట్ క్లాస్లో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రవీణ్ కుమార్, సైనింగ్ ఆఫ్.